రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక రాజధానిని వడ్డించిన విస్తరిలాగా ఐదేళ్లు అహర్నశలు కట్సబడి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ముప్పై మూడు వేల ఎకరాల్లో అమరావతిని అద్భుతంగా ప్లాన్స్ డిజైన్ చేసి నిర్మాణం ప్రారంభిస్తే ఒక రాజధానిని కట్టలేనిటువంటి చేతకానటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు కట్టారని బయలుదేరాడు అంటే ఏదో సామెత ఉన్నట్టుగా అమ్మకు అన్నం పెట్టలేనోడు చిన్నమ్మకి చీర కడతాను చీర కొని పెడతాను అన్నట్టు సామెతలాగా జగన్మోహన్ రెడ్డి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలు జరుగుతూ ఉన్నాయి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అభివృద్ధి వికేంద్రీకరణ అన్న దానికి అర్థమే తెలియనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు కనీసం అభివృద్ధి వికేంద్రీకరణ అనే దానికి అర్థమే తెలీదు రాష్ట్రాన్ని అద్భుతంగా విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ నూతన పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో అన్ని రకాల్లో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడికక్కడ లూటీ చేసి దోచుకొని సహజ వనరుల్ని దోచుకున్నారు వికేంద్రీకరణ అన్నారు మూడు రాజధానులు అన్నారు అనేక కుంభకోణాలు చేసి ఆ ప్రాంతాల్లోని భూముల్ని సహజ వనరుల్ని గనుల్ని పరిశ్రమల్ని అన్ని రకాలుగా పంచభూతాల్ని మింగేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇది నిజం కాదా వికేంద్రీకరణ మీద నీకు చిత్తశుద్ధి ఉంటే చర్చకురా గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్తే నాశనం చేసి ఈరోజు వికేంద్రీకరణ మూడు రాష్ట్రాలు మూడు జిల్లాలు మూడు ప్రా మూడు రాజధానులు అని చెప్పి ఒక్కొక్కడో ఒక్కొక్క మాట అద్దు అదుపు లేకుండా మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ పదవులు కాపాడుకోవటం కోసం ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు న్యాయస్థానాలు చెప్పని మీరు పెట్టినటువంటి వికేంద్రీకరణ బిల్లు కానీ మూడు రాజధానుల బిల్లు కానీ చెల్లవు చట్టపరంగా న్యాయపరంగా ఈ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రానికి చట్టబద్ధంగా ఏర్పడినటువంటి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు హైకోర్టు నుంచి అన్ని కోర్టులు కూడా చెప్పిన మొండి వాదన చేస్తూ ఈరోజు తన పరిపాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇష్టారీతిన మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు అమరావతి రైతులు విజయవాడ నుంచి తిరుపతి వరకు గతంలో పాదయాత్ర చేస్తే వెళ్ళిన పాదయాత్ర దారి పడుగున ప్రజలందరూ కూడా అందరూ కూడా బయటకు వచ్చి అపూర్వ స్వాగతం పలికి వాళ్ళ పాదయాత్రని ఆశీర్వదించి అమరావతి ఏకైక రాజధాని అని అటు చెప్పారు మళ్ళీ అమరావతి టు అరసవల్లి పాదయాత్రకి ఇవాళ ప్రజల నుంచి అపూర్వమైనటువంటి మద్దతు అలాగే వైసీపీ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వెళ్ళగక్కుతూ అమరావతి రాజధానికి ఉండాలని ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు బాధ్యత కలిగినటువంటి మంత్రులు కనీస బుద్ధి జ్ఞానం ఇంగితం లేకుండా మాట్లాడుతూ ఒకడు వచ్చి అమరాజ్ అనేవాడు మేము కొనసాగనీయం దాడులు చేస్తాం బొత్స ఒక మాట మాట్లాడుతున్నాడు సిధిర్ అప్పలరాజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇష్టారీతిన భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అసలు మీరు మూడున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రానికి ఏ జిల్లాకైనా సరే గతంలో పాత పదమూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కానీ ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఇరవై ఆరు జిల్లాలలో కానీ ఎక్కడైనా సరే ఏ జిల్లాలో అయినా సరే ఒక కోటి రూపాయల నిధులతో అభివృద్ధి అనేది చేశారా అని అడుగుతా ఉన్నాం అభివృద్ధి అనేది చేయకపోగా గతంలో చేసినటువంటి అభివృద్ధిని నాశనం చేస్తూ ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు పది సంవత్సరాలు వెనక్కి నెట్టేసే విధంగా మీ పరిపాలన కొనసాగింది ఈ మూడున్నర సంవత్సరాల్లో మా దగ్గర లెక్కలు ఈ ఈరోజు పంచాయతీలకి చట్టబద్ధంగా రావలసినటువంటి నిధులు కేంద్రం నుంచి డైరెక్ట్గా పద్నాలుగో ఆర్థిక సంఘం కానీ పదిహేనో ఆర్థిక సంఘం కానీ దాదాపుగా పన్నెండు వేల కోట్ల పైచీలకు నిధులిస్తే ఆ నిధుల్ని అడ్రస్ లేకుండా దారి మళ్ళించారు ఇచ్చారు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు సుప్రీంకోర్టు చెప్పింది హైకోర్టు చెప్పింది అయినా సరే ఇవాళ అధికారులు బోన్లెక్కి చీవాట్లు తింటున్నారు కానీ కోర్టు కోర్టుల్లో ఎక్కడా కూడా పంచాయతీలకి మున్సిపాలిటీలకి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చినటువంటి నిధుల్ని కొట్టేసినటువంటి దారి మళ్ళీ ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది నిజమా కాదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి ఇవాళ పంచాయతీలో పంచాయతీ అధ్యక్షులు పంచాయతీ ప్రెసిడెంట్లు ఈరోజు రోడ్లెక్కి భిక్షాటన చేస్తూ ఉన్నారు ఆ ఊళ్ళలో కనీసం ఒక బల్బ్ వేయించుకోవడానికి లేదు ఒక బ్లీచింగ్ కొట్టించుకోవడానికి లేదు ఒక కాలువలు పెట్టుకోవడానికి లేదు నీట్ ఒక శుభ్రత ప పనులు చేయించుకోవడానికి లేదు ఇవాళ బిచ్చమెత్తుకుని పంచాయతీలు పంచాయతీ ప్రెసిడెంట్లు ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారంటే ఇదా నీ వికేంద్రీకరణ వికేంద్రీకరణ అంటే ఏంటో గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ప్రతి జిల్లాకి ఎంత ఖర్చు పెట్టామనేది పూర్తిగా ఏ జిల్లాలో ఏ తాకునీటి ప్రాజెక్ట్ కట్టాం ఏ జిల్లాకి అభివృద్ధికి ఏం చేశామనేది ఎంత నిధులు ఖర్చు పెట్టామనేది ఒక్కసారి చూసుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాం ఇవాళ వికేంద్రీకరణ అంటే అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దాదాపుగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి కాపు్రాహ్మణు గత ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని మొత్తాన్ని కూడా డైవర్ట్ చేశారు ఎక్కడికి వెళ్ళిపోయినాయి తెలీదు బీసీ నాయకులకి బీసీ మంత్రులకి అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు కానీ బీసీ మంత్రులు కానీ ఇరవై ఆరు వేల కోట్ల నాలుగు ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు బీసీలకు చెందినటువంటి నిధుల్ని సప్లై నిధుల్ని డైవర్ట్ చేశారు మీకు సిగ్గుంటే మీ ముఖ్యమంత్రిని అడగండి బీసీలుగా మా బీసీలు చట్టసభలకు మమ్మల్ని పంపించారు మాకు రాజ్యాంగపరంగా చట్టపరంగా మాకు రావాల్సిన నిధుల్ని ఈరోజు నువ్వు డైవర్ట్ చేయటం వల్ల మా బీసీ సంఘాల్లో బీసీ కులాల్లో ఏ కులానికి కూడా ఒక్క పథకం కానీ ఒక్క రూపాయి కానీ రాలేదు ఈ మూడున్నర సంవత్సరాల్లో ఏది అభివృద్ధి ఏది న్యాయం ఏది వికేంద్రీకరణ అని నిలదీయమని కోరుతా ఉన్నాం